పఠాన్ రోజుకో 100 కోట్లు బాధేస్తున్నాడు. కేవలం హిందీ మార్కెట్లోనే నార్త్ బెల్ట్లోనే 70 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయట. కేజీఎఫ్2 వసూళ్లు 53 కోట్లతో పోలిస్తే 17 కోట్లు ఎక్కువే వచ్చాయి. సో టాప్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా పఠాన్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే. ఇక వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 200 కోట్ల పైనే వచ్చాయట. రోజుకి 100 కోట్ల వసూళ్లు వస్తున్నాయంటున్నారు. అదే నిజమైతే శనివారం బుకింగ్స్ లో సగం డ్రాప్ ఎందుకు వచ్చింది? ఇది కేవలం షారుఖ్ ఫ్యాన్స్ నిరీక్షణ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇన్ని కోట్ల కలెక్షన్స్ సాధ్యమయ్యాయా? నిజంగా పఠాన్ హిట్టాకొస్తే 3వ రోజు కూడా బుకింగ్స్ మతిపోవాలి. కానీ మొదటి 2 రోజుల బుకింగ్స్ తో పోలిస్తే సీన్ మారింది. అక్కడే ఈ కలెక్షన్స్ నిజమా ఫేకా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంగనా రనౌత్ అయితే బాలీవుడ్ కి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయంటం మంచి విషయమే. కాకపోతే హృతిక్ రోషన్ అండుకో మాత్రం బాహుబలి అంత దుమ్ము దులిపినా రియాక్ట్ కాలేదు. కేజీఎఫ్ 1200 కోట్లు రాబట్టినా స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ పఠాన్ ఓపెనింగ్స్ చూసి అద్భుతమైన స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్ అంటూ పఠాన్ టీమ్ ని మెచ్చుకున్నాడు. దీన్ని బట్టే సౌత్ దూకుడికి కళ్లెం వేసే హిందీ సినిమా కోసం బాలీవుడ్ జనం ఎంత వెయిట్ చేస్తున్నారో తెలిసిపోతుంది.